మంచిది ప్రభువందు ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా చాలా సంతోషం దేవుని మహాకృపను బట్టి ఈ రోజు సార్దీస్ యొక్క సంఘం గురించి మాట్లాడకపోతున్నాం నేను మీ జాషువా ప్రతిరోజు ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రతిరోజు 2 నిమిషాలు మీతో అనేటువంటి ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూస్తే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే ఎందుకంటే నీ క్రియలు నా ఎదుట సరిగా లేవు అన్నమాట ప్రిలారా నీవు జాగరూకుడవై నీవు జాగరూకుడవై చావనైన మిగిలిన వారిని బలపరచుము అంటున్నాడు చూసారా మీరు ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి ప్రిలారా తెస్సలోనికి రాసినటువంటి పత్రికను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయములో మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూస్తే సహోదరులారా ఆ దినము దొంగవలె మీ మీదకు వచ్చుట మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులు ఉన్నారు అని చెబుతూ అక్కడ 6వ వచనం అంటాడు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయిందుము చూసారా ప్రియదేవుళ్ళారా మత్తులుగా ఉండిపోతున్నావేమో ఇంకా దేవుని రాకడ చాలా టైం ఉందని ఇంకా సినిమాల్లో సీరియల్లో లోకయుక్తమైన మాటల్లో టిక్ టాక్ల్లో చాటింగుల్లో చీటింగుల్లో ప్రభు యొక్క దీవెన లేకుండా బ్రతుకుతున్నావేమో నువ్వు జాగరూకుడవై చచ్చిపోతున్నటువంటి ప్రసరణ బ్రతికించు చనిపోతున్నటువంటి సమాజాన్ని బ్రతికించు నశించిపోతున్న ఆత్మలను రక్షించు ఇంతవరకు సమాసంగా చర్చెస్కి వెళ్తుండేవారు చర్చలు బాగుండేవి అప్పుడు ఇప్పుడు ఎవరింట్లో వారే మూతి గుడ్డగట్టుకుని మరి బ్రతకవలసిన దుర్దినాల్లో బ్రతుకుతున్నాం అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం సోదరా సహోదరి సహోదరుడా నా తల్లి చెల్లి తమ్ముడు నిన్నే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు చనిపోతున్న వారిని బలపరచడానికి ఉన్నావు క్రైస్తవుడుగా నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్నావేమో మత్తులో బ్రతుకుతున్నావేమో ప్లీజ్ సార్దీదు సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకొని కొందరు ఇంకా సార్దీసులో ఉన్నారట వారు అర్హులు గనక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరిస్తారు అంటున్నాడు జయించువాడు ఆలాగిన తెల్లని వస్త్రం ధరించుకును జీవ గ్రంథములను అతని పేరెంత మాత్రమే తృపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడండి కాబట్టి గమనిద్దాం ప్లీజ్ ఆలోచిద్దాం మెలకువ కలిగి మత్తులము కాక దేవుని రాకడకు మనం సిద్ధపడుతూ తన సిద్ధపడుద్దాం దేవుని కృపలో బ్రతుకుతాం థ్యాంక్ యూ వందనాలు